హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి క్రాప్ టాప్ అనేది ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, మెయిన్ క్లాత్ భాగానికి రెడీమేడ్గా మనకి నెక్ షేప్ అనేది వచ్చిందనమాట. దీన్ని ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, మనకి టోటల్గా క్లాత్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. ఈ పైది వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ భాగము, ఈ కింద వచ్చేసి మనకి లైనింగ్ శాటిన్ క్లాత్ అనేది వచ్చింది. ఇక్కడ చూడండి, మనకి కింద వచ్చేసి ఫ్రంట్ నెక్ భాగానికి అన్నమాట. తర్వాత ఈ పైన ఉంది కదా, ఈ పైది వచ్చేసేమో మనకి బ్యాక్ నెక్ భాగము. తర్వాత ఈ చివర ఈ డిజైన్ అనేది ఉంది చూసారా, ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ భాగాలకు. ఇలా మనకి టోటల్ క్లాత్ అనేది ఈ విధంగా వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకి నెక్ షేప్ అనేది ఏ విధంగా ఉందో మనం సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే, మన లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని కలిపి ఒకేసారి కట్ చేయకూడదు. అంటే డబుల్ ఫోల్డ్ వేసుకొని కట్ చేయొచ్చు కదా అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే, మనకి మెయిన్ క్లాత్ అనేది నెట్ క్లాత్ ఉంది కాబట్టి చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి మనము లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని విడివిడిగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి కింద శాటిన్ లైనింగ్ భాగం అనేది వచ్చిందనమాట. అంటే ఇప్పుడు మనము లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని సెపరేట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనము బ్యాక్ భాగాన్ని మరియు ఫ్రంట్ భాగాన్ని కూడా సపరేట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకి టోటల్ లైనింగ్ భాగము. మెయిన్ క్లాత్ భాగం నుండి ఇలా లైనింగ్ భాగాన్ని సపరేట్ చేశాను. ఇది వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ భాగం అన్నమాట. ఇప్పుడు మనం లైనింగ్ భాగాన్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ ఇది వచ్చేసి టోటల్ లైనింగ్ భాగం కదా. ఇప్పుడు మనం దీన్ని నాలుగు మడతలుగా వేసుకోవాలి. అంటే ఫ్రంట్ భాగానికి మరియు బ్యాక్ భాగానికి కలిపి నాలుగు మడతలుగా వేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి బాడీ పార్ట్ యొక్క పొడవు మరియు వెడల్పు ఎంత కావాలో చూసుకొని దానికి తగ్గట్టుగా ఇలా నాలుగు మడతలుగా వేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ బాడీ పార్ట్ యొక్క పొడవు వచ్చేసి 17 ఇంచులు, వెడల్పు వచ్చేసి 12 ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి. ఈ పక్క క్లాత్ వచ్చేసి హ్యాండ్స్ భాగానికి అన్నమాట. ఇలా ఈ విధంగా మనము బాడీ పార్ట్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం ఫ్రంట్ భాగానికి మరియు బ్యాక్ భాగానికి కలిపి ఇలా నాలుగు మడతలుగా వేసుకున్నాము. ఇలా వేసుకున్న తర్వాత ఈ కింద లెవలింగ్ కోసము ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. అంటే కింద క్లాత్ అనేది ఎగుడు దిగుడుగా ఉందన్నమాట. ఇలా లెవలింగ్ కోసము ఒక మార్కింగ్ అనేది తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత మనం పట్టి పెట్టడానికి ఒక 1 ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఒకవేళ పట్టి కనుక విడిగా పెట్టుకుంటాము బ్లౌజ్ మాదిరిగా అనుకున్నట్లయితే ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది అవసరం లేదు. దీన్ని ఫోల్డ్ చేసి కుట్టాలనుకున్నట్లయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు మన బాడీ పార్ట్ యొక్క లెంత్ అనేది చూసుకోవాలి. ఇది వచ్చేసి క్రాప్ టాప్ కాబట్టి బాడీ పార్ట్ యొక్క పొడవు అనేది ఇక్కడ 16 ఇంచులనే తీసుకుంటున్నాను. ఇలా 16 ఇంచులకు ఒక మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్ మరియు షోల్డర్ భాగానికి ఎంత కావాలో తీసుకుందాము. ఇక్కడ నెక్ మరియు షోల్డర్ భాగానికి కలిపి 6 ఇంచులు తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి రెడీమేడ్ నెక్ షేప్ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ 6 ఇంచులనే తీసుకుంటున్నాను. అంటే నెక్ డిజైన్ బట్ అనమాట. మామూలుగా అయితే 5.5 ఇంచులు సరిపోతుంది. ఇక్కడ కొంచెం బ్రాడ్గా ఉందని చెప్పేసి 6 ఇంచులు తీసుకున్నాను. ఇలా 6 ఇంచులకి మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చంక భాగాన్ని తీసుకోవాలి. ఇక్కడ చంక భాగం వచ్చేసి కూడా 6 ఇంచులు. ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత రెండు వైపులా సరిచూసుకోవాలి, క్రాస్ అనేది పోకుండా. ఇలా సరిచూసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ యొక్క చుట్టుకొలతను తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలత 38 ఇంచులు. దాన్ని 4 భాగాలుగా చేస్తే 9.5 ఇంచులు. ఇలా 9.5 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నడుము భాగం దగ్గర చుట్టుకొలత 34 ఇంచులు. దాన్ని 4 భాగాలుగా చేస్తే 8.5 ఇంచులు. తర్వాత మనం ఫిల్టర్ అనేది వేసుకుంటాం కదా, కాబట్టి కింద 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే కింద కూడా 9.5 ఇంచులకు ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకుని రెండు మార్కింగ్ భాగాలను ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఖర్చు అనేది 1.5 లేదా 2 ఇంచులనే తీసుకోవచ్చు. ఇక్కడ 2 ఇంచులనే తీసుకుంటున్నాను. ఇలా ఈ విధంగా 2 ఇంచులకు మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఈ చంక భాగం దగ్గర కర్వు భాగం అనేది తీసుకోవాలి. ఇలా 1.5 ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. తర్వాత ఈ చంక భాగంలో సగ భాగానికి అంటే 3 ఇంచులకి విధంగా మార్కింగ్ పెట్టుకొని ఈ ఒరిజినల్ కొలత వరకు అనమాట ఇలా ఈ విధంగా కర్వు భాగం అనేది తీసుకోవాలి. తర్వాత ఫ్రంట్ భాగానికి 1/2 ఇంచ్ కిందికి అనమాట డౌన్కి ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం నెక్కు వెడల్పు అనేది తీసుకోవాలి. ఇక్కడ నెక్కు వెడల్పు వచ్చేసి 3 ఇంచులు. అయితే ఇక్కడ ఏంటంటే అందాదాగా పెడుతున్నాను, ఎందుకంటే మనకి రెడీమేడ్ నెక్ అనేది ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. మీకు ఇక్కడ ఐడియా కోసం ఇక్కడ నెక్ షేప్ అనేది డ్రా అనేది చేశాను అన్నమాట.
ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పెట్టిన మార్కింగ్ బాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా కటింగ్ అనేది చేశాను కదా, ఇలా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఈ పై భాగాన్ని మన ఫ్రంట్ భాగంగా అనుకోవాలన్నమాట. ఈ ఫ్రంట్ భాగంగా అనుకుని ఫ్రంట్ భాగానికి ఆర్మ్ హోల్ యొక్క డీప్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మన హ్యాండ్స్ భాగాన్ని ఏ విధంగా కట్ చేయాలో చూద్దాము. ఇది వచ్చేసి మనకి మిగిలిన క్లాత్ అనమాట. ఇది రెండు మడతలుగా ఉంది కదా, మళ్ళీ మనం దీన్ని తిరిగి మళ్ళీ రెండు మడతలుగా వేసుకోవాలి, అంటే నాలుగు మడతలుగా వేసుకోవాలి రెండు హ్యాండ్స్ భాగాలకు కలిపి. ఇలా ఈ విధంగా నాలుగు మడతలుగా వేసుకున్న తర్వాత ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ అనేవి కటింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ ఎల్బో హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి 11.5 ఇంచులు. ఇలా ఈ విధంగా 11.5 ఇంచుల విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇలా మార్కింగ్ తీసుకొని పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి 5.5 ఇంచులు, తర్వాత ఎక్స్ట్రా ఖర్చు భాగం అనేది 2 ఇంచులు. ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత హ్యాండ్ యొక్క కర్వు భాగం అనేది తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ యొక్క కర్వు భాగం వచ్చేసి 3 ఇంచులు. ఈ 3 ఇంచుల పైన ఇలా మార్కింగ్ పెట్టుకొని దీనిపైన హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ అనేది తీసుకోవాలి. హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు అనమాట. ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ చూడండి ఇలా 1 ఇంచ్ వరకు స్ట్రెయిట్గా వచ్చి ఇలా కర్వు భాగం అనేది తీసుకోవాలి. ఈ కింద స్ట్రెయిట్గా ఉంచుకోవాలన్నమాట క్లాత్ భాగం అనేది. ఇలా కర్వు అనేది తీసుకొచ్చుకోవాలి. తీసుకొచ్చుకున్న తర్వాత హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్కి హ్యాండ్ లూజ్ అనేది ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఖర్చు భాగానికి ఇలా ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేస్తాను. ఇక్కడ చూడండి ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇలా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత దీనికి కోల్డ్ స్లీవ్స్ అనేవి ఏ విధంగా కట్ చేయాలో చూద్దాము. మామూలుగా మనం కోల్డ్ స్లీవ్స్ పెట్టాలి అనుకున్నట్లయితే ఈ షోల్డర్ భాగం నుంచి 2 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అయితే ఇక్కడ వీళ్ళు ఏమని చెప్పారంటే మనకి కొంచెం తక్కువ కావాలన్నారనమాట, కాబట్టి ఇక్కడ 1.5 ఇంచ్ అనేది పెడుతున్నాను. ఇలా రెండు వైపులా 1.5 ఇంచు 1.5 ఇంచు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. మామూలుగా అయితే రెండు వైపులా 2 ఇంచులకి 2 ఇంచులకి పెట్టుకోవాలి. ఇలా స్క్వేర్ షేప్లో మార్కింగ్ పెట్టుకొని ఇలా కర్వు భాగం అనేది తీసుకోవాలి. ఇలా కర్వు భాగం తీసుకొని పెట్టిన మార్కింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కోల్డ్ స్లీవ్స్ అనేవి కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ భాగాన్ని తీసుకుందాము. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ భాగం అనమాట. అంటే ఇక్కడ ఏంటి, మధ్య భాగంలో కుట్టు భాగం అనేది ఉంది కదా, ఈ కుట్టు భాగాన్ని తీసేసుకొని ఫ్రంట్ భాగాన్ని మరియు బ్యాక్ భాగాన్ని విడివిడిగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ భాగం అన్నమాట. ఇక్కడ నెక్ భాగం ఉంది, ఈ రెండు చివరి భాగాన హ్యాండ్ భాగం ఉంది. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ భాగము, ఇది వచ్చేసి మనకి నెక్ భాగము, తర్వాత రెండో చివరి భాగాన హ్యాండ్ భాగం ఉందన్నమాట. ఇలా రెండు భాగాల్ని సపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే నెట్ క్లాత్ కాబట్టి చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి విడివిడిగా కటింగ్ అనేది చేస్తున్నాను. ఇలా ఫ్రంట్ భాగాన్ని వేసుకొని దీనిపైన మనం కట్ చేసుకున్న లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, మీరు విడివిడిగా కట్ చేసుకోండి. కలిపి కట్ చేసుకుంటే కొంచెం క్లాత్ అటు ఇటు అయినా కూడా బ్లౌజ్ పాడైపోతుంది. ఇలా ఈ రెండో చివరి భాగాన హ్యాండ్ భాగాన్ని వేసుకోవాలి. తర్వాత ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ భాగము, దీనిపైన లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి. తర్వాత ఇక్కడ రెండో చివరి భాగాన హ్యాండ్ భాగాన్ని వేసుకోవాలి. మీకు ఇక్కడ రెండు కలిపి చూపెడుతున్నాను కదా, ఇక్కడ మీరు ఏంటంటే రెండు విడివిడిగా మీరు కటింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ భాగాన్ని మరియు బ్యాక్ భాగాన్ని విడివిడిగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము. ఇక్కడ ఏంటంటే విడివిడిగా కటింగ్ అనేది చేశాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి నెక్ భాగాన్ని ఏ విధంగా కుట్టుకోవాలో చూద్దాము. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి పైనది మెయిన్ క్లాత్ భాగము, కిందిది వచ్చేసి లైనింగ్ భాగం అన్నమాట. అయితే మెయిన్ క్లాత్ యొక్క సీదా భాగం అనేది పైవైపు ఉండే విధంగా చూసుకోవాలి. చూసుకొని దీనిపైన లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే సీదాకు సీదా వైపు పెట్టి కుట్టి తిప్పుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా సీదాకి సీదా వైపు వేసుకోవాలి. అయితే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కాబట్టి దీనికి నేను కప్స్ అనేవి వేద్దాం అనుకుంటున్నాను. సో మనం కప్స్ అనేవి వేయాలనుకుంటే ఇంకొక లైనింగ్ భాగాన్ని తీసుకోవాలి, అంటే డబల్ లైనింగ్ అనమాట. ఎందుకు అంటే ఇక్కడ మెయిన్ క్లాత్ అనేది నెట్ క్లాత్ కాబట్టి ఖచ్చితంగా డబల్ లైనింగ్ తీసుకోవాలి. కప్స్ కనుక వేయాలి అనుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ నేను కాటన్ లైనింగ్ భాగాన్ని కట్ చేశాను. సేమ్ బాడీ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా కట్ చేశాను అనమాట. ఈ మధ్య భాగంలో కాటన్ లైనింగ్ భాగాన్ని వేసి దీనిపైన శాటిన్ లైనింగ్ భాగాన్ని వేస్తున్నాను. మీరు కప్స్ కనుక వేయాలి అనుకున్నట్లయితే డబల్ లైనింగ్ వేయండి, అవసరం లేదు అనుకున్నట్లయితే ఈ మామూలుగా సింగిల్ లైనింగ్ అనేది సరిపోతుంది. సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి.
ఇలా ఈ విధంగా వేసుకొని ఇక మీకు ఉల్టా వైపు తిప్పి చూపిస్తున్నాను చూడండి. ఇలా విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మీ ఉల్టా వైపు కనుక తిప్పి చూసినట్లయితే ఇలా ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇలా వేసుకొని నెక్కు భాగాన్ని సరి చేసుకోవాలి. కొంచెం నెక్కు భాగం అనేది అటు ఇటు జరగకుండా సెంటర్లో కుట్టు అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఇలా మూడు భాగాలను సరి చేసుకొని ఇక నెక్కు చుట్టూ పిన్స్ అనేది పెట్టుకోవాలి. క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఇలా పెట్టుకొని మధ్య భాగంలో రఫ్గా కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకొని దీని చుట్టూ అంటే మన నెక్కు వెడల్పు అనేది ఎంత పెట్టామో 3 ఇంచులు పెట్టాం కదా, ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టాను అనమాట. 3 ఇంచులకి 3 ఇంచులకి కరెక్ట్గా ఈ భాగం దగ్గర మనకి కుట్టు అనేది రావాలి. అంటే నెక్కు డిజైన్ అనేది ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది పెట్టాను 3 ఇంచులు అని చెప్పేసి. ఈ మధ్య భాగంలో రఫ్గా కుట్టేసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే మూడు భాగాలు అటు ఇటు జరగకుండా ఇలా మధ్య భాగంలో కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు మన నెక్కు భాగాన్ని ఏ విధంగా కుట్టాలో చూద్దాము. కరెక్ట్గా 3 ఇంచులకు మార్కింగ్ పెట్టాం కదా, అక్కడ నుంచి మనకి కుట్టు అనేది స్టార్ట్ కావాలి. కరెక్ట్గా కుట్టంతా ఒకే లెవెల్ రావాలి. ఒక చోట తక్కువ ఒక చోట ఎక్కువ వచ్చింది అనుకోండి నెక్కు షేప్ అనేది ఒక చోట తక్కువ ఒక చోట ఎక్కువ చూడడానికి నీట్గా ఉండదు. కాబట్టి ఒకే లెవెల్లో వచ్చే విధంగా చూసుకోవాలి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అంటే నన్ను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. ఇలా ఈ విధంగా కుట్టిన తర్వాత ఈ మధ్యలో ఉన్న ఎక్స్ట్రా నెక్ పీస్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ నెక్ షేప్ అనే మధ్యలో కొంచెం కర్వ్ ఉంది కదా, అక్కడ కుట్టి యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇవ్వాలన్నమాట. అప్పుడు ఏ షేప్ పెట్టామో ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. తర్వాత చుట్టూ కూడా చిన్న చిన్న కటింగ్స్ని ఇవ్వడం వల్ల మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఇలా చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ అని ఇచ్చాం కదా, ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని ఒక భాగాన్ని పైవైపుకి విధంగా అనుకోవాలి. ఇలా మెయిన్ భాగాన్ని ఈ విధంగా పైవైపుకి అనుకో. ఈ రెండు లైనింగ్ భాగాలు ఉన్నాయి కదా, ఈ రెండు లైనింగ్ భాగాలను కలిపి దీని యొక్క చివరి భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. అంటే ఇలా చివరి భాగాన కుట్టు అనేది వేయడం వల్ల మనకి ఏంటంటే నెక్ పీస్ అనేది కరెక్ట్గా లోపల వైపుకు తిరుగుతుంది. మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను వాటి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇలా కుట్టు అనేది వేస్తాం కదా, ఇప్పుడు దీని విధంగా తిప్పుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఇప్పుడు మనకి మెయిన్ క్లాత్ వైపు అన్నమాట. ఇలా మనం ఏ షేప్ అయితే పెట్టామో కరెక్ట్గా అదే షేప్ వచ్చింది, అంటే రెడీమేడ్ నెక్ షేప్ అనేది వచ్చింది. ఇప్పుడు నెక్ భాగాన్ని సరి చేసుకొని దీని యొక్క పై భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. అంటే కరెక్ట్గా ఒకే ఖర్చుల వల్ల కుట్టడం వల్ల మనకి రెడీమేడ్ నెక్ షేప్ అయితే ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా వచ్చింది. ఒకవేళ నెక్కు కనుక స్టోన్స్ కనుక ఉన్నట్లయితే సింగిల్ ఫుట్ అనేది పెట్టుకోవాలి. ఇది నార్మల్ థ్రెడ్ కాబట్టి నార్మల్ ఫుట్ పెట్టాను, లేకపోతే సింగిల్ ఫుట్ అనేది పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ పైన ఉన్న నెట్ క్లాత్ తర్వాత శాటిన్ లైనింగ్ భాగం ఈ రెండు కలిపి చుట్టూ రఫ్గా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా చుట్టూ రఫ్గా కుట్టని వేసుకున్న తర్వాత వీటికి మనం ఫిల్ట్ భాగాన్ని వేసుకోవాలి. కింద లైనింగ్ భాగం ఉంది కదా, దానికి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ మధ్యలో ఉన్న సెంటర్ పాయింట్ నుంచి రెండు వైపులా 4 ఇంచులకి 4 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అయి పెట్టుకోవాలి. పెట్టుకుని షోల్డర్ భాగం నుంచి 10 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అయి పెట్టుకోవాలి. అంటే రెండు మార్కింగ్స్ కలవాలన్నమాట, అంటే 10 ఇంచులది తర్వాత సెంటర్ భాగం నుంచి 4 ఇంచులు అనమాట. ఈ రెండు మార్కింగ్స్ కలిసేలా చూసుకోవాలి. అంటే ఇక్కడ కప్స్ అనేవి వేద్దాం అనుకుంటున్నాను కదా, కరెక్ట్గా ఈ పాయింట్ అనేది మనకి ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం ఫిల్ట్ భాగాన్ని వేసుకోవాలి. ఇలా రెండు వైపులా 1 ఇంచు ఉండే విధంగా చూసుకొని మనం ఫిల్ట్ భాగాన్ని వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా ఫిల్ట్ భాగాన్ని వేసుకోవాలి. ఇక్కడ చూడండి పైన ఉన్న నెట్ క్లాత్ శాటిన్ క్లాత్ని కలిపి చుట్టూ రఫ్గా కుట్టు వేశాను, తర్వాత ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది వేశాను. తర్వాత ఈ మెయిన్ క్లాత్ భాగానికి అదేవిధంగా లైనింగ్ భాగానికి కూడా ఫిల్టర్ అనేది వేశాను. ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటికి కప్స్ అనేవి ఏ విధంగా వేయాలో చూద్దాము. ఇక్కడ మనకి ఈ భాగం ఉంది కదా, షోల్డర్ భాగం నుంచి 10 ఇంచులు మార్కింగ్ పెట్టాం కదా, ఆ భాగం దగ్గర మనం కప్స్ అనేవి వేయాలన్నమాట. ఈ కప్పు భాగాన్ని తీసుకొని ఈ విధంగా మడతలుగా వేసుకొని దీని యొక్క సెంటర్ పాయింట్ని మార్కింగ్ పెట్టాలి. ఈ సెంటర్ పాయింట్ మార్కింగ్ ఉంది కదా, ఈ 10 ఇంచుల మార్కింగ్ ఉంది కదా, ఈ రెండు సెంటర్ పాయింట్స్ ఈ విధంగా కలవాలి. ఈ కప్పు భాగాన్ని ఈ విధంగా లోపల వైపు ప్రెస్ చేసి ఈ మధ్య భాగంలో రివర్స్ కుట్ అనేది వేసుకోవాలి. మీకు కావాలంటే కప్పు చుట్టూ కూడా కుట్టు అనేది వేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే కొంచెం మనకి ఈ లైనింగ్ భాగం అనేది ముడతలు పడుతుందన్నమాట. కాబట్టి మధ్య భాగంలో ఇలా ఈ విధంగా రివర్స్ కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఈ కప్పు భాగం ఉంది కదా, దీని విధంగా సరి చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా వేసుకోవాలి. ఇలా కప్పు భాగాన్ని ఇలా 4 మడతలుగా వేసుకుని
దీని యొక్క సెంటర్ పాయింట్ అని మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ చూడండి, ఈ సెంటర్ పాయింట్, ఈ సెంటర్ పాయింట్ అనమాట, ఈ 10 inches పాయింట్, ఈ రెండు పాయింట్స్ కలిసి విధంగా చూసుకొని కప్పు బాగాని విధంగా లోపల ప్రెస్ చేసి కరెక్ట్గా సెంటర్ పాయింట్లో రివర్స్ కుట్ అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా, ఇలా ఈ విధంగా మనము కప్స్ అనేవి వేసుకోవాలి. ఇప్పుడు ఈ కప్పు భాగాన్ని సరి చేసుకోవాలి. సరి చేసుకొని ఎక్స్ట్రా దారాలను కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ విధంగా అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మన దీనిపైన ఈ మెయిన్ క్లాత్ భాగాన్ని ఇలా సరి చేసుకోవాలి. ఇలా ఈ విధంగా సరి చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు ఉల్టా వైపు తిప్పి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈ విధంగా ఈ మెయిన్ క్లాత్ భాగాన్ని, లైనింగ్ భాగాన్ని ఇలా సరి చేసుకొని చుట్టూ కుట్ అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇక్కడ చూడండి, నేను చుట్టూ రఫ్గా కుట్ అనేది వేశాను. ఇలా చుట్టూ రఫ్గా కుట్టని వేసుకున్న తర్వాత మన కింద 1 inch ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టుకున్నాం కదా, ఈ 1 inch ఎక్స్ట్రా క్లాత్ భాగాన్ని ఇలా డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి. డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్ అనేది వేసుకోవాలి. మనం 1 inch ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా పట్టి భాగానికి. ఒకవేళ మీరు ఎక్స్ట్రా క్లాత్ కనుక తీసుకోకపోయినట్లయితే మామూలుగా ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని పట్టి భాగాన్ని పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకొని ఒక కుట్ అనేది వేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అంటే నేను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. ఇలా ఈ విధంగా కుట్ అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్ భాగాన్ని కుట్టుకోవాలన్నమాట. ఇలా ఫ్రంట్ పార్ట్ భాగాన్ని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ భాగం అన్నమాట. ఇక నేను కుట్టాను. ఏ విధంగా కుట్టానంటే సీదాకు సీదా వైపు పెట్టి కుట్టి తిప్పాను అనమాట. ఇంతకుముందు ఫ్రంట్ భాగాన్ని కుట్టాను కదా, సేమ్ అదే విధంగా కుట్టాను. కాకపోతే మధ్యలో ఎక్స్ట్రా లైనింగ్ అనేది మీ వేయలేదు. తర్వాత చుట్టూ రఫ్గా కుట్టు వేసి ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేశాను. తర్వాత ఫిల్టర్ అనేది వేశాను, ఈ పట్టి భాగం అనేది పెట్టాను. ఇలా బ్యాక్ పార్ట్ భాగాన్ని కుట్టాను అనమాట. ఇలా బ్యాక్ పార్ట్ భాగాన్ని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. అంటే ఫ్రంట్ భాగాన్ని ఏ విధంగా కుట్టానో సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ భాగాన్ని కుట్టాను. ఇలా రెండింటి యొక్క సీదా భాగాలు ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకొని వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. ఖచ్చితంగా డబల్ కుట్ అనేది వేసుకోవాలి. అదేవిధంగా స్టార్టింగ్ మరియు ఎండింగ్ రివర్స్ కుట్ ఉండే విధంగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, షోల్డర్ భాగాలు జాయింట్ అనేది చేస్తాను కదా. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటికి హ్యాండ్స్ భాగాలను వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ భాగాలు. ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ అనమాట. దీని యొక్క సీదా భాగం అనేది పైవైపు ఉంది. ఇది వచ్చేసి లైనింగ్ భాగము. ఇక్కడ ఏంటంటే సీదాకు సీదా వైపు పెట్టి కుట్టి తిప్పుకోవాలన్నమాట. ఇక్కడ మీకు ఉల్టా వైపు తిప్పి చూపిస్తున్నాను చూడండి, ఇటువైపు. ఇలా ఈ విధంగా చూసుకొని ఒక ఖర్చు లెవెల్లో కుట్టు అనేది వేసుకోవాలి. అంటే సీదాకు సీదా వైపు పెట్టి కుట్టి తిప్పుకోవడం. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అదేవిధంగా మీకు కనుక వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇలా ఈ విధంగా క్లాత్ భాగాన్ని సరి చేసుకొని మెయిన్ క్లాత్ పైన ఒక కుట్ అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, దీని యొక్క చివరి భాగాన కుట్ అనేది వేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ డీప్ భాగాన్ని అంటే ఒక 1/2 inch లోపల మేర కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చివరి భాగాన కుట్ అనేది వేశాను. తర్వాత ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేశాను. 1/2 inch లోపల మేర ఫ్రంట్ డీప్ భాగాన్ని కటింగ్ అనేది చేశాను. ఇక కోల్డ్ స్లీవ్స్ కట్ చేశాం కదా, దీనికి మనం నేటివ్ ఫినిషింగ్ ఉండడానికి క్రాస్ ముక్కను తీసుకోవాలి. ఇలా ఈ విధంగా క్రాస్ ముక్కను తీసుకొని కుట్టి లోపల వైపుకు తిప్పుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే మనకి నీట్ ఫినిషింగ్ ఉండడానికి ఇలా ఎక్స్ట్రా పీస్ని తీసుకొని కుట్టి లోపల వైపుకి తిప్పుకుంటున్నామన్నమాట. ఇలా ఈ విధంగా మనం కుట్టి తిప్పుకోవాలి. మీకు కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ మీరు పైపిండ్ అని కూడా వేసుకోవచ్చు. మళ్ళీ క్లాత్ భాగాన్ని ఇలా పైవైపు కనుక్కొని దీని యొక్క చివరి భాగాన కుట్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ భాగాన్ని ఈ విధంగా లోపల వైపు కనుక్కొని దీని యొక్క పై భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనము నీట్ ఫినిషింగ్ ఉండడానికి ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ అనేది వేసుకుంటున్నాము.
ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ బాగానే కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మన హ్యాండ్స్ బాగానే కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత దీని షోల్డర్ భాగానికి జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఒక హ్యాండ్ బాగాన్ని వేసాను. ఇప్పుడు రెండో వైపు ఏ విధంగా వేయాలో చూద్దాము. ఇక్కడ చూడండి, షోల్డర్ భాగం నుంచి రెండు వైపులా 1.5 ఇంచ్కి 1.5 ఇంచ్కి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అంటే మనం ఇదే విధంగా మార్కింగ్ పెట్టి హ్యాండ్ భాగాన్ని కట్ చేస్తాం కదా, కాబట్టి ఇక్కడ షోల్డర్ భాగాన్ని కూడా ఇలా రెండు వైపులా 1.5 ఇంచ్కి 1.5 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకొని ఈ భాగంలో మన ఎక్స్ట్రా పీస్ బాగాన్ని కుట్టి లోపల వైపు తిప్పుకోవాలి. ఈ ఎక్స్ట్రా పీస్ వచ్చేసి స్ట్రైట్ పీస్, క్రాస్ పీస్ కాదు. ఎందుకు ఈ విధంగా కుట్టి లోపల వైపు తిప్పుకుంటున్నామంటే నీట్ ఫినిషింగ్ కోసం అన్నమాట. అంటే షోల్డర్ భాగం దగ్గర, అదేవిధంగా కోల్ స్లీవ్స్ దగ్గర నీట్ ఫినిషింగ్ ఉండడానికి ఇలా ఎక్స్ట్రా పీస్ని వేసి లోపల వైపుకి తిప్పుకుంటున్నాం. ఇప్పుడు దీని విధంగా లోపల తిప్పుకొని దీని యొక్క పైభాగాన కుట్ అనేది వేసుకోవాలి. అంటే మనకి ఎంతవరకు కనబడుతుందో అంతవరకు ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ని వేసుకొని లోపల వైపుకి తిప్పుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు మన దీనికి హ్యాండ్ భాగాన్ని ఏ విధంగా వేయాలో చూద్దాము. ఇలా ఈ విధంగా వేసుకున్నాం అనమాట, ఇలా రెండు వైపులకి 1.5 ఇంచు 1.5 ఇంచు. ఇప్పుడు మనది హ్యాండ్ భాగాన్ని ఏ విధంగా జాయింట్ చేయాలో చూద్దాము. ఇక్కడ చూడండి, ఈ చివరి భాగము ఈ 1.5 ఇంచ్కి, ఈ రెండో చివరి భాగము రెండో వైపు 1.5 ఇంచుకి ఇలా ఈ విధంగా కలవాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా 1.5 ఇంచు దగ్గర ఇలా పెట్టేసుకొని స్టార్టింగ్ ఇలా రివర్స్ కుట్టు వేసుకొని ఇలా ఒక కచ్చు లెవెల్లో కుట్ అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా కుట్టని వేసుకున్న తర్వాత మళ్ళీ మనం దీన్ని తిప్పుకొని డబల్ కుట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ రెండో వైపు ఇక్కడ 1.5 ఇంచు మార్కింగ్ ఇలా ఈ విధంగా పట్టుకోవాలన్నమాట. పట్టుకొని ఇక్కడ కూడా స్టార్టింగ్ రివర్స్ కుట్ అనేది వేసుకోవాలి, మన క్లాత్ అనేది ఊడిపోకుండా. ఇలా వేసుకొని మళ్ళీ ఒక కచ్చు లెవెల్లో కుట్టుకుంటూ రావాలి. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మళ్ళీ మనం దీన్ని తిప్పుకొని డబల్ కుట్ అనేది వేసుకోవాలి. ఎక్కడ వరకు వేసుకోవాలంటే షోల్డర్ యొక్క సెంటర్ భాగం వరకు వేసుకోవాలి. అంటే మనం అక్కడ నుంచి స్టార్ట్ చేసాం కదా, కాబట్టి అక్కడి వరకు వేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి ఇలా కోల్డ్ స్లీవ్స్ అనేవి ఈ విధంగా కనబడతాయన్నమాట. ఇలా ఈ విధంగా మన హ్యాండ్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా వేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ రెండో వైపున కూడా వేశాను. ఇలా రెండు వైపులా హ్యాండ్స్ భాగాలను వేసుకున్న తర్వాత ఇప్పుడు మన వీటి యొక్క సైడ్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అన్నమాట. మనం కట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. ఇక్కడ రైట్ సైడ్ జిబ్ అనేది వేస్తున్నాను, ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అన్నమాట. మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. స్టార్టింగ్ మరియు ఎండింగ్ ఖచ్చితంగా రివర్స్ కుట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా కుట్టేటప్పుడు ఖచ్చు భాగాలు ఉంటాయి కదా, ఇలా పైవైపుకు ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ భాగాన్ని మరియు ఫ్రంట్ పార్ట్ భాగాన్ని ఇలా సరి చేసుకుంటూ రెండు ఈక్వల్గా ఉండే విధంగా చూసుకుంటూ ఇలా విధంగా కుట్ అనేది వేసుకోవాలి. తర్వాత దీనికి సైడ్ ఎక్స్ట్రా కుట్లు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రెండు సైడ్ ఏ విధంగా కుట్టుకోవాలో చూద్దాము. ఇది వచ్చేసి రైట్ సైడ్ అన్నమాట. రైట్ సైడ్ సైడ్ జిబ్ అనేది వేస్తున్నాను. ఇక్కడ వరకు కుట్టుకోవాలి. అయితే సైడ్ జిబ్ అనేది ఏ విధంగా వేయాలి అంటే ఫస్ట్ మన జిబ్బు లెంత్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి. తర్వాత ఈ చంక భాగం నుంచి ఎంత వరకు కుట్టుకోవాలో కూడా చూసుకోవాలి. ఈ చంక భాగం నుంచి కిందికి ఖచ్చితంగా 1.5 లేదా 2 ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. మీకు ఇక్కడ టేప్తో చూపిస్తున్నాను చూడండి. ఇలా చంక భాగం నుంచి ఇలా 2 ఇంచులకి మార్కింగ్ అనేది పెడుతున్నాను. మనకి హ్యాండ్ లూజ్ నుంచి ఇక్కడ వరకు కుట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనం సైడ్ జిబ్ అనేది వేసుకోవాలి. ఇక ఈ భాగం వరకు మనము రివర్స్ కుట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే చంక యొక్క కింది భాగాన 2 ఇంచుల వరకు కుడుతున్నాను. అక్కడ మనం ఖచ్చితంగా రివర్స్ కుట్ అనేది వేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా కుట్లు వేసుకున్నా కూడా అదే కుట్టులో ఎండ్ కావాలన్నమాట. ఇక్కడ చూడండి, ఎక్స్ట్రా కుట్లు వేసుకున్నప్పుడు అదే కుట్టులో ఎండ్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా కుట్లు వేస్తాను, ఒకే కుట్లో ఎండ్ అయ్యే విధంగా చూసుకోవాలి. చూసుకొని మనం ఎంతవరకు అయితే మార్కింగ్ పెట్టామో కట్ చేసేటప్పుడు అంతవరకు ఇలా డబుల్ ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని దీని యొక్క చివరి భాగాన కుట్ అనేది వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. వేసుకొని కుట్ అనేది వేసుకోవాలి. ఇలా కుట్ అనేది వేసుకున్న తర్వాత మనం నార్మల్గా జిబ్ అనేది ఏ విధంగా వేసుకుంటామో సేమ్ అదే విధంగా వేసుకోవాలి.
అయితే సైడ్ జిప్ అనేది ఏ విధంగా వేయాలో మీకు మరొక వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, పూర్తిగా కుట్టిన తర్వాత మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ రైట్ సైడ్ సైడ్ జిప్ అనేది వేసాను కదా, ఇలా ఈ విధంగా అనమాట. జిప్ అనేది ఏ విధంగా వేయాలో మీకు మరొక వీడియోలో చూపిస్తాను. ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువైందని చూపించడం లేదు. ఈ కింద ఒక ఉక్స్ని కాజాను వేసుకోవాలి. ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇలా హ్యాండ్స్కి ఇలా మనము కోల్డ్ స్లీవ్స్ అనేవి వేసాము. తర్వాత రెడీమేడ్ నెక్ షేప్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా కుట్టాము. తర్వాత ఇక్కడ డీప్ నెక్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా కుట్టానమాట. అదేవిధంగా ఫ్రంట్ భాగానికి కప్స్ అనేవి వేసాను. మీకు నెక్ డీప్ ఎక్కువ ఉన్నట్లయితే బ్యాక్ భాగానికి థ్రెడ్స్ అనేవి పెట్టుకోండి, అంటే డోరీస్ అనేవి పెట్టుకోవాలి. ఇలా ఎంతో ఈజీగా మనము క్రాప్ టాప్ని కట్ చేసి కుట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.